स्वतंत्र दिनोत्सव पुरस्कुनी गुंटूर जिला रेपल्ले सीपीएम पार्टी कार्यलय में आ पार्टी डिवन कार्यदर्शि सीहेच मणिलाल जातीय जेगरवे अन सीपीएम प्रजा संघाल ने प्रतिज्ञ चार भारत देश सार्वभौमाधिकारा स्वालंबन जातीय समग्रता लौकिक स्वभावा पररक्षिस्टा भारत देश राज की प्रजास्वाम्या कार्मिक कर्षक ऐक्यता प्रभुत्व रंगा की साजिक यानी महिला साधिकारत वया ఊదరవాడ విధానానికి మతోన్మాదానికి విధానాలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముందుగా 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రేపల నియోజకవర్గం అట్లానే మొత్తం ప్రజానికానికి దేశవ్యాప్త ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఈ రోజు కార్మికులు కర్షకులు నిత్యం 360 రోజులు పోరాటాలు కొనసాగించేటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ కార్యాలయం దగ్గర జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. జాతీయ జెండా ఆవిష్కరణ స్వతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు రెండు ప్రధానమైన అంశాలను పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతోంది. ఈ రెండు ప్రధానమైన అంశాలు ఒకటి కార్మికులు కర్షకులు ఎవరైతే పోరాటాలు చేస్తా ఉన్నారో వీళ్ళ హక్కుల్ని ఆరించే పద్ధతుల్లో భారతదేశం స్వతంత్రం ముందు ఏవైతే హక్కులు ఉన్నాయో కార్మికుల సంఘాలు పెట్టుకొని సమస్యలమే పోరాటాలు చేసేటువంటి వీటిని 75 ఏళ్ల స్వతంత్ర కాలంలో ఇప్పుడున్నటువంటి కేంద్రంలోంటి ప్రభుత్వం వీటిని ఆరించడం జరిగింది. అట్లనే ఈ దేశంలో మనందరికీ అన్నం పెట్టేటువంటి రైతాంగం ఈ రోజు 9 మాసాల నుంచి ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన జరుగుతా ఉంటే 75 వేల స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు పాలకులకి రైతుల పోరాటం కనిపించట్లేదు. రైతులు అయ్యా గిట్టుబాటు ధర కల్పించండి, మమ్మల్ని రిలయన్స్ అంబానీ ఆదాయటువంటి వాళ్ళకి తాకట్టు పెట్టొద్దు, మా పంటలు మీరే కొనుగోలు చేయండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ పాటికి అనేక మంది రైతులు ప్రాణత్యాగం కూడా చేసుకున్నారు. ఈ పోరాటం కూడా ఆ రోజు స్వతంత్ర ఉద్యమ పోరాటం ఎట్లయితే జరిగిందో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎట్లయితే పోరాటం జరిగిందో ఇప్పుడు జరుగుతున్న రైతుల పోరాటం కూడా అట్లాంటి పోరాటమే. కార్పొరేట్ వ్యాపారవేత్తలకు మమ్మల్ని అప్పజెప్పొద్దు, ఆ పంటలను మీరే కొనుగోలు చేయండి అని చెప్పేసి రైతులు పోరాటం చేస్తున్నారు. అట్లా కార్మికులు పోరాటం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు పోరాటం చేస్తున్నారు, బిఎస్ఎన్ఎల్ కార్మికులు పోరాటం చేస్తున్నారు, రైల్వే కార్మికులు పోరాటం చేస్తున్నారు, ఎల్ఐసి కార్మికులు పోరాటం చేస్తున్నారు, బ్యాంకుల్లో ఉన్న కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఎందుకు ఈ కార్మికులు పోరాటం చేస్తుంది అయ్యా? ఆ రోజు విదేశీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి భారతదేశం తాకట్టు పెట్టద్దని చెప్పి స్వతంత్ర పోరాటం జరిగింది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టు పెట్టొద్దు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వానికి కొనసాగించండి చెప్పి ఈరోజు పోరాటం చేస్తున్నారు. అందుకనే ఈ పోరాటం వీటన్నిటిని పురస్కరించుకుని ఈరోజు సిఐటియు, సిపిఎం, ఇతర ప్రజా సంఘాలు, ఎస్ఎఫ్ఐ, ఈ సంఘాలన్నీ కూడా భారతదేశ సార్వభౌమ అధికారాన్ని స్వావలంబనని పరిరక్షించడం కోసం, అట్లానే మతోన్మాద శక్తులు వీళ్ళందరూ కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టమని చెప్పేసి ఈ ప్రతిజ్ఞ పూనుకోవడం జరిగింది. ఈ జాతీయ జెండాను ఆవిష్కరించిన యొక్క ఆవశ్యకత అది. ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఆటో బ్రిటిష్ వలస పాలన నుండి భూస్వామ్య దోపిడీ నుండి విముక్తి సాధించడం కోసం భారత జాతీయోద్యమ వారసత్వాన్ని పరిరక్షించి కొనసాగిస్తామని 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని స్వావలంబనను జాతీయ సమగ్రతను లౌకిక ఫెడరల్ స్వభావాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ పూనుతున్నాము. భారత రాజ్యాంగానికి ప్రజాస్వామిక కార్మిక కర్షక హక్కులకు ప్రభుత్వ రంగాన్ని సామాజిక న్యాయానికి మహిళా సాధికారితకు చేటు తెస్తున్న నయా ఉదారవాద మతోన్మాద విధానాలపై రాజీ లేని పోరాటాలు కొనసాగిస్తామని శపథం చేస్తున్నారు.